జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దారి ఇచ్చేసినట్టేనా? ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు వ్యూహాల మీద దృష్టి పెట్టారు. తాజాగా ఆయన ప్రతి వారాంతం మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తూ ఉంటే సింగిల్గా వెళ్ళడానికి వెనకాడుతున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనధికారిక పొత్తుతోనైనా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రచారం. ఇది ఎంతవరకు జరుగుతుంది, ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో యాక్సెప్ట్ చేస్తారా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ఒకటి, తెర ముందు భారతీయ జనతా పార్టీ పొత్తు, తెర వెనక తెలుగుదేశం పార్టీతో పొత్తు, ఈ రాజకీయాలు నడిపే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. గత కొద్ది రోజులుగా ఆయన ప్రతి వారం మాట్లాడుతున్న మాటలు కేటర్లో కూడా ఈ చర్చ అయితే నడుస్తుంది, ఓపెన్గానే చాలామంది మాట్లాడుతున్నారు. అటువంటి సాధ్యం అవుతుందా? అసలు తప్పేం లేదు. వ్యూహం తను ఏంటంటే, ఒకటి తను మార్కెటింగ్ చేసుకుంటున్నారు తనని తాను. ఇవాళ చూడండి, పొద్దున్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ బీసీ గర్జన గురించి ట్వీట్లు చంద్రబాబు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి వీళ్ళందరూ చేసుకుంటూ వచ్చారు. అలాగే బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడ బీసీలకు నువ్వేం చేసావు, నువ్వు ఎట్లాగా, నువ్వేం చేయలేదు, మోసం చేసావు, ఇవన్నీ ఉపన్యాసాలు ఎవరికి కావాలి? ఎవరికి ఏం జరిగింది? చంద్రబాబు ఆయనలో ఏం జరిగిందో బీసీలకు తెలుసు, ఇప్పుడు ఏం జరిగిందో బీసీలకు తెలుసు. మేమే చేసాం, మేమే చేసాం అని బట్టలు దించుకున్నంత మాత్రం ప్రయోజనం, నువ్వేం చేయలేదు, నువ్వేం చేయలేదు అన్నంత మాత్రం ప్రయోజనం ఏం లేదు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను చెప్పుకున్నటువంటి చెప్పుకోవడానికే పెట్టుకుంది మీటింగ్. నువ్వేం చేయలేదు అనేటువంటి బీజేపీ తెలుగుదేశం అంతకుముందు చేస్తుంటే దాన్ని ఎందుకు వదిలిపెట్టారు? ఇందులో ఒక చిన్న ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. మా నాయకుడు ఆల్రెడీ ముందే బీసీ నాయకులతో సమావేశం పెట్టేశారు, వైసీపీ ముందు ఒక వారం రోజుల క్రితం పెట్టారంట, మరి ఎప్పుడైనా తెలియదు. అది కూడా ప్రచారం చేస్తున్నారు బాగా. ఎవరు? జనసేన. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ రోజు పెట్టారు బీసీ నాయకులతో ఇది సభ. ఆల్రెడీ జనసేన ముందే బీసీ నాయకులను పిలిపించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి. బీజేపీ నాయకులతో మాట్లాడితే ప్రయోజనమే ఉంటుంది, బీసీ నాయకులు మాట్లాడితే ప్రయోజనమే ఉంది, జనం గ్యాదరింగ్ ఈ సభలు ఉంటుంది, అవి కామన్ గా ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. టీడీపీకి బీసీ నాయకులు ఉంటారు, వైసీపీ భారీ సభలు బిగిన్ చేసింది, కాబట్టి అదేం విషయం కాదు. కాకపోతే ఈ టెంపర్మెంట్ లో పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్ ప్లే చేశాడు. వాళ్ళు ఈ సభ అయిపోయిన అంటే ఆయన ఏంటంటే, వైసీపీ పబ్లిసిటీకి రివర్స్ పబ్లిసిటీలు ప్రతిసారి గేమ్ వేస్తుంది, వేసింది సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్. తెలుగుదేశానికి వచ్చిన మైనస్ ఏంటంటే 30-40 ఏళ్ళ నుంచి ఉండటం, వాళ్ళు ఏం మాట్లాడినా ఇప్పుడు అద్భుతం మేము వస్తే చేస్తామంటే ఇంతకాలం ఎందుకు చేయలేదని వస్తుంది కదా. ఏ లేదు, ఇప్పటికే అద్భుతంగా నీ బతుకుందంటే ఇప్పుడు మరి ఇంకేందుకు బీసీలకు? ఇంకా ఇప్పుడు వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోయి ఉండాలి కదా, అసలు ఈ సభలు ఎందుకు ఎట్టుకోవడం? అంతే కదా, బీసీలందరూ వెల్ సెటిల్డ్ అయిపోతే తెలుగుదేశం వలన, ఇంకా అసలు ఈ గొడవ ఎందుకు? ఇవాళ బీసీలను బాగు చేస్తున్నానని చెప్పడం ఏంది? 40 ఏళ్ళు పార్టీ నువ్వే కదా అధికారంలో ఉంది, 23 ఏళ్ళు అధికారంలో ఉంది ఆ పార్టీనే కదా, 14 ఏళ్ళు బాబు గారే ఉండే, మరి ఇంకా దాంట్లో బీసీలు ఈ పార్టీకి పండుగలు చేసుకుని ఉండాలి కదా, అందరూ రెడ్లలాగానో కమ్మలాగానో సెటిల్ అయ్యి ఉండాలి కదా, కాపులాగానో, మరి ఎందుకు గాలా? మరి అప్పుడు ఎవరు తప్పు మొదటి నుంచి చేసుకుంటే? ఇది కామన్ గా ఉండేటువంటి అంశం కాబట్టి అయి అందుకని తెలుగుదేశం ఎంత చెప్పినా ఆశించినంత పండట్ల. అవును, చెప్పడానికి కూడా కొత్తగా ఏం లేదు. కొత్తగా ఏం లేదు, లేదు మీకు మేమే చేసాం, వాళ్ళని నమ్మేవాళ్ళు అంతే, నిజమేనండి బాబు గారు ఉన్నప్పుడు మేము తిన్నామండి, అంతకుముందు మాకు ఇప్పుడు వాళ్ళు మొన్న చెప్పినట్టు ఉంటుంది చూడండి, తెలంగాణలో ఎవరు అన్నం తినేవాళ్ళు కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా పేదవాళ్ళు ఎవరు అన్నం తినేవాళ్ళు కాదు, గంజి తాగుతూ ఉంటుంటే ఎన్టీఆర్ గారు వచ్చాక బియ్యం ఇస్తే తింటం బిగిన చేశారు, అన్నం తినడం అనేది అప్పుడే తెలిసింది. అంతకుముందు అసలు మనం ఏదో ఆదివాసులు ఆంధ్ర తెలంగాణలో ఆదివాసులుగా ఉండేవాళ్ళు జనం అందరూ కూడా ఏదో దారిని పోయేటువంటి దేన్నో జంపుకు తినేసే జాతి అయితే ఈయన వచ్చి పెట్టారన్నట్టు చెప్పినట్టు ఉంటుంది. దాన్ని మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అనవసరంగా ఆవేశంలో ఎండార్స్ చేసుకున్నారు, నాకు అక్కడ తెలంగాణలో ఇట్ట చెప్పారు ఎన్టీఆర్ గారు వచ్చాక అన్నం తిన్నామని, అవి వినడానికి చికాక్గా ఉంటుంది జనాలకు, అలాంటి మాట్లాడకూడదు. అవి పక్కన పెట్టేస్తే ఎక్కువ ఉండదు దాని ఇంపార్టెన్స్ ఏది వీళ్ళు మాట్లాడినప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేసిన ఎత్తుగాడు మంచి ఎత్తుగాడు. మొన్న చూడండి, తెలంగాణ వైజాగ్లో వీళ్ళు ప్రోగ్రాం పెట్టాక భారీ ఎత్తున ఉత్తరాంధ్ర గర్జన, ఈయన వెళ్ళి కావాలని చెప్పి జనవాణి అంతకుముందు ఎన్నో చోట్ల పెట్టాడు, ఎప్పుడు కానీ ఆ రోజునే పెట్టి కావాలని జనాలు గ్యాదర్ చేసి ఆ గొడవ అంతటి కారణం అవడం వల్ల పబ్లిసిటీ అది పోయి ఇదిరాసింది, దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడలేదు. అది ఇవాళ కూడా ఏం చేశారు, కరెక్ట్గా ఈ పొద్దున సభ అయ్యింది, మధ్యాహ్నం అయ్యాక వారాహి అంటూ తన వెహికల్ని తను రేపు బస్సు యాత్ర చేయబోతున్నారు, ఆ వెహికల్ దాని మీద నలుగురు వాళ్ళు ఎవరు కుస్తీ పెట్టేవాళ్ళు ఉంటారు చూడండి, బౌన్సర్లు, బౌన్సర్లతో మూవ్ అవుతున్న ఒక 30 సెకండ్ల విజువల్ ఏదో రిలీజ్ చేసి యుద్ధానికి సిద్ధం అవుతున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో సినిమాటిక్ గా ఉంటది కదా, మ్యూజిక్ గీజిక్ వచ్చేస్తున్నా చూడండి అనేటువంటిది. అది అంటే ఈ చర్చ నుంచి అటు డైవర్ట్ చేయాలి సాయంత్రానికల్లా,
అది పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడేంటి, తను తెలుగుదేశంతో కలిసి వెళ్ళట్లేదు కానీ తెలుగుదేశంతో బేరం అట్లాగే ఉంచారు. బీజేపీని వదిలిపెట్టట్లా కానీ బీజేపీని సస్పెన్స్లో అట్లాగే ఉంచారు. తనని తాను మార్కెట్ చేసుకున్నారు. సాధారణంగా మనం సంక్రాంతి సినిమాలో దసరా సినిమాలో అన్నప్పుడు మాది సూపర్ హిట్ మాది సూపర్ హిట్ అని చెప్పినప్పుడు ఎవరిది వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఫైనల్గా సినిమా రోడ్డు మీదకి వెళ్ళాక ఏది బాగుందో చూసుకుని జనం దానికే ఓటేస్తారు, అదే ఎక్కువ చూస్తారు, దానికే కలెక్షన్ వస్తుంది. అప్పటిదాకా మాత్రం సూపర్ సూపర్ అనే ఉంటుంది కదా. ప్రస్తుతం ఆ సూపర్ ఫీలింగ్ని క్రియేట్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతున్నాడు. అంటే వైసీపీకి ఆల్టర్నేటివ్ జనసేనే, జగన్ని నిలదీయగలిగినోడు పవన్ కళ్యాణే. జగన్ అప్పుడు నడిచి జనాల్ని పోగేస్తే ఈ నడవకుండానే జనాల్ని పోగేయగలిగినోడు. జనం జగన్కి డబ్బులు పెట్టకుండానే ఆనాడు వస్తే పవన్కి ఇప్పుడు డబ్బులు పెట్టకుండానే వస్తారు అప్పుడైనా ఇప్పుడైనా సరే. ఇప్పుడైతే జగన్ కూడా డబ్బులు పెడితే కానీ రారు, ప్రభుత్వం తరఫున పోగేసుకొస్తే కానీ రారు. పవన్ కళ్యాణ్కి ఎప్పటికి కూడా పోగేయకుండానే వస్తారు. ఇది ఫీలింగ్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తన మార్కెట్ అంటే చివరిదాకా ఇక్కడ ఇప్పుడే చెప్పేస్తే మనం చూడండి, మోడీని కలిసిన తర్వాత మీకు వెంటనే తెలుగుదేశం అనుకూల మీడియా డౌన్ ప్లే వేయం చేసింది పవన్ కళ్యాణ్. డౌన్ ప్లే ఏంటి, ఈయన ఏ మేజర్ చేసినా పట్టించుకోరు, లోపల పేజీలకు దోసేస్తారు. మళ్ళీ ఆయన మొన్న మాట్లాడారు కదా సీరియస్గా, ఆ మాట్లాడగానే అప్పుడు మళ్ళీ ఓహో లేదు 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 అంటే ఈయన తెలివిగా వీళ్ళు అట్ట డౌన్ ప్లే చేస్తాను. ఇప్పటి నుంచినే నేను తెలుగుదేశంతో పొత్తు క్వశ్చనే లేదు అన్నారనుకోండి, ఇక వీళ్ళెవరూ ఆయన పట్టించుకోరు. సాక్షినేమో వ్యతిరేక్ కాబట్టి వేయరు. ఈనాడు జ్యోతి వీళ్ళ అనుకూల మీడియా మిగతా 80% ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేయరు. కాబట్టి ముందు జాగ్రత్త చర్య ఏంటి, సైలెంట్ అవ్వడం. అసలు ఆ పొత్తు గురించి మాట్లాడకుండా అలా ఉంటూ తనే పోటీదారుని అన్నప్పుడు రేపు తెలుగుదేశమైనా సరే ఈయన ఇప్పుడు లాగుతాడు కదా, అలాగైతే తనకి నష్టం కదా. కానీ పవన్ కళ్యాణ్కి అసలు రాజకీయాలు తెలియదు, రాజకీయ వ్యూహాలు రావు అన్న టైంలో ఇప్పుడు ఆయన అద్భుతమైన రాజకీయాలు చేస్తున్నారు, అద్భుతమైన వ్యూహాలు చేస్తున్నారు అనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని డిగ్రేడ్ చేసే ప్రయత్నం కూడా ఆయన వాంటెడ్లీ చేస్తున్నారా, ఆటోమేటిక్గా జరుగుతుందా? ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆయన తెలుగుదేశాన్ని ఏమి డిగ్రేడ్ చేయట్లా, డిగ్రేడ్ చెయ్యాలనుకుంటుంది వైసీపీని. అవును, ఓపెన్గా అయితే అదే, కానీ ప్రతిపక్షానికి రావాల్సిన హైప్ చాలా విషయాల్లో ప్రతిపక్షాలు తెచ్చుకోవాల్సిన మైలేజ్ అనుకోకుండా జనసేనకి వచ్చేస్తుంది కదా, అప్పుడు డిగ్రేడ్ అవుతున్నట్టే కదా. అట్లాగే ఎట్లాగే అనుకుంటే ఇప్పుడు ఓవైసీ పోటీ చేస్తే కనుక కాంగ్రెస్ సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఓవైసీ పోటీ చేయొద్దు అంటే వెరితనం కదా. లేకపోతే కమ్యూనిస్టులు పోటీ చేస్తే 3% ఓట్లు తగ్గుతాయి కాబట్టి ఎందుకు తెలుగుదేశంతో కలిసిపోతే పోలేదంటే ఎట్లాగది రాజకీయం అంటే. అలాగనైతే బీజేపీ ఒకప్పుడు ఉండే ఓటింగ్ అంతా, కానీ అలా నిలబడితేనే కదా. అంటే అక్కడ టీడీపీలో లోపం చూడాలా, ప్రతిపక్షం లోపం చూడాలా. అంటే ఇందాక జగన్ అన్న మాట వాళ్ళది కరెక్ట్ పాయింట్, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పాయింట్. తెలుగుదేశం ఏంటి అంటే 40 ఏళ్ల పార్టీ. ఇవాళకి కూడా నేను బీసీలకి చేశాను, ఎస్సీలకి చేశాను, ఎస్టీలకి చేశాను అని చెప్పుకోవాల్సి వస్తుంది. అవును, ఏంటి చెప్పుకోవడం ఏంటి అసలు, అది ఒక ఎత్తు. రెండో పాయింట్ ఏంటి, ఎవరూ లేకపోతే గెలవలేని అనుకుంటోంది. గెలవలేని పరిస్థితి ఉంది దానికి. జనంలో ఉన్నట్టు ఎట్లవుతుంది సక్సెస్ఫుల్, ఇది ఎట్లవుతుంది. ఇప్పుడు మీరు బీజేపీకి తెలుగుదేశంకి ఒకసారి కంపేర్ చేసి చూస్తే బీజేపీ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటది, ఒక్కొక్క అడుగు వేసుకుని పైకి వెళ్తుంది. తర్వాత అది డామినేటింగ్ రోల్లో కూర్చుంటుంది, మిగతా వాళ్ళు కింద కూర్చుంటున్నారు, వదిలేసుకుని వెళ్ళిపోతుంది కావాలంటే. ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు దాదాపు 7-8 పార్టీలతో పొత్తు పెట్టుకుని, ఏది సమాజ్వాదీతో పొత్తు పెట్టుకుంది, మాయావతితో పొత్తు పెట్టుకుంది, ఒకసారి ఆమెను సీఎం చేసింది, ఒకసారి ములాయంని సీఎం చేశారు. చివరికి తాము బలపడ్డాక ఏం చేశారు, సింగల్గా వెళ్ళి గెలిచారు. బలపడటానికి తమని తాము వాడుకున్నారు వాళ్ళు, అంటే వీళ్ళతో కలిశారు బలపడటానికి. ఒక స్టేజ్కి వెళ్ళాక వీళ్ళ వెనకాలే పడాల్సి వచ్చింది తప్పించి బతిల్లాడట్లా. మహారాష్ట్రలో ఏంటి, శివశయాన్ ఇచ్చిన సీట్లు తీసుకున్నారు, 30 సీట్లు ఇస్తే మేమేం చేసుకున్నాం, అంతమంది లేరన్నోళ్ళు ఆ రోజున. బాలసాహెబ్ ధాకరే 30 సీట్లు ఇస్తే మాకు అన్ని సీట్లు ఎక్కడున్నారండి అంటే మీ పార్టీని మీ సిద్ధాంతాలను మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పాడు ఆయన. అలాగే 30తో ప్రారంభమైనటువంటి బీజేపీ ఇవాళేంటి, ఉద్ధవ్ ధాకరే కొడుకుని ఇంటో కూర్చోబెట్టి పక్కన పెట్టేసినటువంటి రాజకీయం. డామినేటింగ్ రోల్ ఎవరిదైంది, వాళ్ళదైంది. ఇక్కడ బలవంతపు డామినేటింగ్ రోల్ అవుతుంది తెలుగుదేశం, అంతే కదా. ఇవాళ డామినేటింగ్ రోల్ ఎక్కడుంది, లేకపోతే గెలవలేము అనేటువంటి స్టేజ్ ఇన్నేళ్ల తర్వాత.
నలభై ఏళ్ళ తర్వాత లేకపోతే గెలవలేకపోవడం ఏంటి? ఇది ఎక్కడ లెక్క? ఇప్పుడు 82 లెక్క, ఇది 2022. అంతే కదా, 82లో పార్టీ పెట్టారు, 83లో అధికారంలోకి వచ్చి, అంటే 40 ఏళ్ళు అయిపోయింది తెలుగుదేశం పుట్టి. 40 ఏళ్ల తర్వాత బలహీన పట్టం ఏంటి? ఏ ఏ వర్గాలకి ఏదైనా చేస్తే వాళ్ళందరూ నేను దేవుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉంది? అదే, ఎందుకని ఇంకొకటి బలమైంది వచ్చాక ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ లో కూడా అది రిపీట్ అవుతుంది. అది కానీ ఇక్కడ బలపడాల్సిన పార్టీ బలహీన పడుతుంది తెలుగుదేశం విషయంలో, కానీ జనసేన మాత్రం ఇంకా పుంజుకుంటుంది రోజు రోజుకి. అది కూడా ప్రతిపక్షమే, ఇంకా వీళ్ళతో పోల్చుకుంటే ఒక సీటే సంపాదించుకుంటే, ఆ ఒక సీట్ కూడా లేదనుకోండి, వీళ్ళు 23 స్థానాల్లో సంపాదించుకున్నా సరే, 18 ఇప్పుడు చేతిలో ఉన్నా సరే, ఇంకా పుంజుకోలేకపోతుంది. అంటే ఇక్కడ ఈయన చేస్తుంది ఏంటంటే, తన బలము తన బలహీనత రెండు తెలుసు పవన్ కళ్యాణ్. తన బలం తన ఫేస్, తన వాయిస్, తన ఆవేశం. తన బలహీనత వ్యవస్థీకృతంగా పార్టీ నడపలేకపోవడం, డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడం, అదే సందర్భంలో గ్యాదరింగ్ని ప్లాన్డ్గా నడిపేటువంటి వ్యవహారం లేకపోవడం, కులాల వారి సమీకరణాలతో కూడినటువంటి లెక్కలు లేకపోవడం వాళ్ళ దగ్గర. కాబట్టి ఈ డిసడ్వాంటేజీల్ని అడ్వాంటేజ్గా మార్చుకోవడానికి ఆయన ఏంటంటే, పవన్ కళ్యాణ్ టెంపర్ పెంచితే ఆ ఓట్లు తెలుగుదేశానికి నష్టం అనే భయాన్ని తెలుగుదేశంలో కల్పిస్తున్నాడు. తద్వారా రెండు ఆప్షన్స్ తెలుగుదేశానికి ఇస్తున్నాడు. ఒకటి, నువ్వు నన్ను సీఎంగా ఒప్పుకో, నన్నే సీఎంగా ఒప్పుకుని మీ పార్టీ ఓసారి త్యాగం చేస్తే రేపు పొద్దున కాపులు కూడా మిమ్మల్ని నమ్ముతారు, లేదా నాకు సీఎం షేరింగ్ ఇవ్వకపోతే నాకు కొత్తగా పోయేదేం లేదు, రెండు నేనే ఓడిపోయినాను, ఒక సీటు మాత్రమే సాధించుకున్నాను, ఇప్పుడు 10 సీట్లు అయితే గ్యారంటీ కొట్టుకుంటాం, కానీ పవర్లోకి రావాల్సిన నువ్వు పోతావు, నాకు నన్ను గనక సీఎంగా నువ్వు మలుచుకోకపోతే, నువ్వు పోవడమే కాకుండా ఇక శాశ్వతంగా నీ పార్టీ దెబ్బతింటది, జగన్ తొక్కేస్తాడు, తొక్కేస్తే జగన్ దెబ్బకి నుంచి నీ వాళ్ళు కాపాడుకోవడం నా దగ్గరికి పరిగెత్తుకు రావాలి, ఎందుకంటే నేను మొండిగా నిలబడతాననేటువంటి ఫీలింగ్ ఉంటుంది అని వాళ్ళల్లోకి సంకేతం తీసుకెళ్లే ప్రయత్నం. అంటే స్నేహపూర్వక పోటీ అని చంద్రబాబు గారు మిగతా పార్టీలను నొక్కేయడానికి తొక్కేయడానికి వాడుతూ ఉండేవారు. అంటే మిగతా వాళ్ళకి 5 సీట్లు ఇచ్చేస్తారు, ఇచ్చేసిన తర్వాత 5 సీట్లు వాళ్ళోళ్ళు ఉంటే మిగతా 20 చోట్ల కూడా వీళ్ళు నామినేషన్లు వేసేస్తారు. అంటే 25 చోట్ల కూడా తెలుగుదేశం వాళ్ళు 2-3 నామినేషన్లు వేస్తారు. చివరికి వాళ్ళు ప్రచారం చేయడం మానుకుని ఇది సరి చేసుకోమని చంద్రబాబు గారు ఇంటి చుట్టూ తిరగాలి. ఈ చివరికి ఈ నామినేషన్లు ఉపసంహరణ దాకా గట్టం నడుస్తుంది. చివరికి ఒక 5 చోట్ల మాత్రం ఎవరిని లేకుండా పోటీ పక్కకి తప్పిస్తారు. మిగతా 20 చోట్ల మంది వాళ్ళు మాటింటలేదండి, మేము సస్పెండ్ చేస్తాంలే, స్నేహపూర్వక పోటీ ఉంచుదాం అని చెప్తారు. చివరికి ఆ 20 సీట్లు పేరుకి మాత్రం పాతికిచ్చినట్టు 20 సీట్లు మాత్రం దెబ్బకొట్టేస్తారు అవతల. కానీ వాళ్ళ ద్వారా అడ్వాంటేజ్ మాత్రం. మీకు అందుకనే చూడండి, కమ్యూనిస్టులైన బీజేపీ అయినా తెలుగుదేశంతో కలిసాక అయ్యి అడ్వాంటేజ్ రాలా, వీళ్ళు మాత్రం అడ్వాంటేజ్ తెచ్చుకున్నారు. ఓట్లు గెలుచుకుంది వీళ్ళు, వాళ్ళ ఓట్లు ఇంట్లో లాక్కున్నారు, వాళ్ళు బాగుపడి తెచ్చింది లేదు ఆ రెండు పార్టీలు కూడా, కమ్యూనిస్టులు బీజేపీ కూడా. అది ఆయన స్ట్రాటజీ. అలాంటి స్ట్రాటజిస్ట్కి ఈయన రివర్స్ స్ట్రాటజిస్ట్. ఆయన ఎలాంటి ఎత్తేస్తారో వాళ్ళని చీల్చి, అంటే వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి అట్లాగే అవసరాన్ని వాడుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం అవసరానికి ఈయన వేస్తున్నాడు ఎత్తు. తప్పేముంది, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చూస్తుంటే టీడీపీకి దారి ఇచ్చేస్తున్నట్టు కనిపిస్తుందా రేపు 2024 ఎన్నికలకి? ఎందుకంటే వీళ్ళ కూడా తెలుగుదేశం పార్టీ కూడా లోపం ఉందేమో ఇందులో. వైసీపీ వేస్తున్న వ్యూహాలకు వెంటనే ప్రతి వ్యూహాలు రచించిన ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం సైలెంట్గా ఉంటే ఈ లోపల తన దూకుడు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈయనకి దారిస్తున్నారా, లేదంటే ఈయనానికి అంతర్గత ఒప్పందం ప్రకారం ఈయనానికి దారిస్తున్నారా? అంత సీన్ ఏం లేదండి, కొత్త ఒక వింత పాత ఒక రోత. వైసీపీ కంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తుంది గ్రౌండ్ లెవెల్ చేస్తుంది, కానీ ఆశించింది రావట్లేదు. అంటే ఎందుకు అంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇన్నేళ్ల నుంచి ఉండటం, ఆ టెంపర్మెంట్ మూలంగా కొంత మైనస్ ఉంటుంది. అదే సందర్భంలో జనసేనకి ఎందుకు వస్తుంది అంటే కొత్త పార్టీ కాబట్టి, ప్లస్ సినిమా యాక్టర్ పార్టీ కాబట్టి ఉండేటువంటి, అది అంతే. ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ వాడుతున్నారు కాబట్టి, అంతేగాని కార్యక్రమాల పరంగా జనసేనకి 10 ఇంతలు ఎక్కువ చేస్తుంది తెలుగుదేశం, వైసీపీ కంటే 20 ఇంతలు ఎక్కువ చేస్తుంది. వైసీపీ కంటే జనసేన కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి, జనసేన కంటే తెలుగుదేశం కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్ దాకా. బాబు గారే తిరుగుతున్నారు, లోకేష్ గారు తిరుగుతున్నారు, ఎంతమంది నాయకులు తిరుగుతున్నారు, కాబట్టి వాళ్ళేం తక్కువ ఏం తిరగట్లేదు. వాళ్ళతో పోల్చుకుంటే జనసేన వాళ్ళు సగం కూడా తిరగట్లేదు, 20-30% లెక్కేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన కంటే తక్కువ తిరుగుతుంది, కానీ కవరేజ్ ఎవరికి వస్తుంది అంటే ఇదేం గవర్నమెంట్ కాబట్టి
నడుస్తుంది, నెక్స్ట్ వీళ్ళకి నడుస్తుంది, వాళ్ళకి కవరేజ్ వస్తుంది. బట్ మనం ఏమంటాం దాన్ని మౌత్ టాక్, వచ్చేటికి వీళ్ళిద్దరిది ఎక్కువ నడుస్తుంది. అంటే వ్యతిరేక ఓటు చేయాలనివ్వరని చెప్పిన తర్వాత ఈ పొత్తుల మధ్య కూడా బేరాలు కుదరట్లేదు, ఆయన సింగిల్ గెలుతారా లేదంటే టీడీపీ సింగిల్ గెలుతుంది అనేది రకరకాల ప్రచారం. ఇటువంటి టైంలో ఆ వ్యూహం అలాగే బ్రెయిన్లో ఉంచుకొని అంతర్గతంగా పొత్తుతో ముందుకు వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆలోచిద్దాంలే అనే వ్యూహం ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు? అంటే ప్రస్తుతం అయితే తెలుగుదేశంతోనే కంటిన్యూ అవుతూ కార్నర్ ఉంది. ఇక్కడ రెండు పాయింట్స్, ఒకటి ఏంటంటే టీడీపీకి దాన్ని ఏమంటారు అదేదో సినిమాల డైలాగ్ ఉంటుంది, ద్వారములు తెరిచి ఎప్పుడు తెలుగుదేశం ద్వారాలు పవన్ కళ్యాణ్కి తెరుచున్నాయి, పవన్ కళ్యాణ్ ద్వారాలు తెలుగుదేశం తెరుచున్నాయి. జస్ట్ ఒప్పందం కుదరాలి అంతే. ముఖ్యమంత్రి షేరింగ్ ఓకే అంటే తెలుగుదేశం పవన్ రెడీ, పవన్ కళ్యాణ్కి ఆ ముక్క అనగానే పవన్ని తెలుగుదేశం రెడీ, ఈ రెండు కూడా అక్కడ సిద్ధం. మధ్యలో ఆటలు అరటి పండేది భారతీయ జనతా పార్టీని, అందులో డౌట్ ఏం లేదు. భారతీయ జనతా పార్టీని ఎందుకు వాడుకుంటున్నారు ఈయన పవన్ కళ్యాణ్? సెక్యూరిటీ పర్పస్. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు కాబట్టి జగన్ గట్టిగా తొక్కే ప్రయత్నం చేయడు, పెద్దగా తొక్కే ప్రయత్నం చేయడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ మీద పడినంత జనసేన మీద ఉంది, అయిపోయిన చిన్న చిన్న సిల్లీ ఇష్యూస్ తప్పించి తెలుగుదేశం వాళ్ళని తొక్కిన ఆర్దేస్తున్నాడు. ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడం కానీ కేసులు పెట్టి తిరగ గుక్క తిప్పుకోకుండా, వీళ్ళ మీద కేసులు అంటే లోకల్ ఘర్షణలు, పెద్ద భీభత్సమైన అంశాలు కాదు, వేటాడేటువంటి కార్యక్రమం కాదు. ఎందుకు? వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి డిసడ్వాంటేజ్ రాకుండా అది ఉన్నది. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు బీజేపీతో కలిసి ఉంది, జగన్ నుంచి సేఫ్టీ తమ వాళ్ళని, ప్లస్ మోడీ సపోర్ట్ ఉంటుంది, కేంద్రం సపోర్ట్. అదే తెలుగుదేశం పార్టీతో కలుస్తున్నారులే అనే ఫీలింగ్ ఉండటం వల్ల తెలుగుదేశం అనుకూల మీడియా సపోర్ట్. కానీ ఎంత మోడీ సపోర్ట్ ఉన్నా ఇప్పుడు ఈయన ఆల్రెడీ ఇవాళ కూడా అన్నారు మనం 175 సాధించాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బలమైన పార్టీని ఢీకొట్టాలంటే ఒక బలమైన ప్రతిపక్షమైనా ఉండాలి, బలమైన కూటమైనా ఉండాలి. పవన్ కళ్యాణ్ సింగిల్గా ఉండడం లేదంటే బీజేపీతో ఉండడం అనేది ఒక బలమైన కూటమి, బలమైన ప్రతిపక్షం అవుతుందా వైసీపీ? సింగిల్గా ఉంటానని నేను చెప్పట్లేదు. లేదు, బీజేపీతో ఉన్న పోనీ కూటమిగా ఉన్నా ఖచ్చితంగా అంటే చీలిక వస్తుంది. టీడీపీతో కలిస్తే వచ్చే బలం బీజేపీతో ఉంటే వస్తుందా? దాన్ని బలమైన కూటమిగా చూడొచ్చా? టీడీపీతో వస్తే ఆయనకి లాస్ట్ ఎలక్షన్ అవుతుంది, అదే బీజేపీతో కలిసి ఉంటే నెక్స్ట్ ట్రిప్ ఆయనే సీఎం అవుతాడు. ఇంకొక అవకాశం ఇవాళ కాకపోతే రేపైనా సరే, అదే ఇంకో అవకాశం ఉంటుంది. తెలుగుదేశంతో కలిస్తే సీఎం అవకాశం కోల్పోయి సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ, అదే బీజేపీ, జనసేన అని రాసుకుంటాం మనం భవిష్యత్తులో. గెలవరని చెప్పను, 5 గెలుస్తారు 10 గెలుస్తారు. బట్ ఆ తర్వాత అడ్వాంటేజ్ పొజిషన్ నుంచి రొటీన్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు గెలిచారండి, పవర్లోకి వస్తారు, ప్రజలందరికీ సంతృప్తికరమైన జీవితాలు ఇస్తారా? ఇప్పుడు మనం పవర్లోకి రాలేదు కాబట్టి అక్కడ ఎవరన్నా మర్డర్ జరగగాని, అమ్మాయి మర్డర్ జరిగింది, జగన్ నిద్రపోతున్నాడు, ఇవన్నీ మాట్లాడుతారు. రేపు పొద్దున మర్డర్లు జరగకుండా పవన్ కళ్యాణ్ రాగానే అందరిని ఇళ్లలో అంతే, అట్లాగే ఉంటుంది. అప్పుడు ఇంకా తర్వాత ఇంకే ఉంటుంది. ఇప్పటివరకు ఏంటంటే ఏం చేయలేదు కాబట్టి నేను లేస్తే మనిషిని కాదని చెప్పచ్చు. పవర్లోకి వస్తే గొడవలు నడుస్తుంటాయి, భూకబ్జాల, ఇసక, మద్యం, ఇవన్నీ పోలీసులు చేస్తూనే ఉంటారు. అప్పుడు కూడా యాక్ట్ మేము పోలీసులు పంపించండి, వీళ్ళు కూడా పోలీసులు ఏమైనా పంపించట్లేదా? చేస్తూనే ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో జరిగేది నడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వైట్ కాలర్ వేసుకుని ఉన్నారు, వైట్ షర్ట్లు వేసుకుని ఉన్నారు కాబట్టి మాట్లాడచ్చు. తెలుగుదేశంతో కలిసిన తర్వాత ఏమవుతుంది? ఏమీ ఉండదు అక్కడ తర్వాత. అప్పుడు దాని డిసడ్వాంటేజ్ అంతా ఎవరికి వస్తుంది? వీళ్ళకి వస్తుంది. అంటే రాజకీయ భవిష్యత్తు అంచనా వేసే ఈ రకమైన అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అంటే తన మార్కెట్ని పెంచుకోవడం ద్వారా అటు తెలుగుదేశంతో బార్గెనింగ్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటున్నారు, ఇటు భారతీయ జనతా పార్టీని తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు. రైట్, చూద్దాం మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు అయితే మొదలు పెట్టేశారు, తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే దిశగానే అడుగులు వేస్తున్నారు. నిజంగా అంతర్గత పొత్తుతో కనుక ముందుకు వెళ్తే ఎటువంటి ప్రయోజనం వస్తుంది, ప్రజలు ఎటువంటి అవకాశం ఇస్తారు, వేచూడాల్సి ఉంది.